జాకెట్ ఎలా కావాలి? నాకు బాలీవుడ్ డీప్ గా పడుకునే జాకెట్లు కావాలి. అంటే డీప్ గా పడుకునేటప్పుడు జాకెట్లు వేసుకుంటదా నైటీలు వేసుకుంటదా ఆలోచిస్తున్నానండి. ఇది కూడా మేడం దిస్ మచ్ ఆల్సో లెంత్, ఇంకొంచెం షార్ట్. ఇంకెందుకు వేసుకోవడం మానేసి సరిపోతుంది. అరే ఏం చదవాలనుకుంటానోరా? డాక్టర్ చదవాలనుకుంటాను సార్. ఏ డాక్టర్? పశువుల డాక్టర్ సార్. ఎందుకురా? అంటే మనం తప్పు చేసినా కూడా పశువులు మన పైన కేసు వేయలేరు కదా సార్. అరే అమ్మాయిలు చేయని పని ఏంటిరా? ఫైర్ స్టేషన్ సార్. ఎందుకు? అమ్మాయిలకి నిప్పు అంటించాన తప్ప ఆర్పరం రా సార్. బర్త్డే దోస్తులు అందరం తోలుకోరాలి. ఇంట్లో పెద్ద కేకు మొత్తం పార్ట్ ఉంటారా? వాళ్ళ అయ్య తెస్తాడన్న కేక్. గింత తెస్తాడు. ఏంద్రా మీ అయ్య గింత తెచ్చింది కేకు? ఏ ఊకరా బాయ్, కేక్ ఏదైతే కొయ్యాల్సిన చిన్న కత్తితోటయ్యారా? ఏ టైం ఇది స్టార్ట్ అయిందో గానీ నొప్పెడుతుందా? రోజు రాత్రి వ్యాసిలిన్ రాసుకోవాల్సి వస్తుంది. అన్న నువ్వు దేవుడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు దుకాణం తెరవాలి ముందు. ఇప్పుడు షాప్ తెరు సార్. అదే గట్టిగా జై శ్రీరామ్ అనుకుని స్టార్ట్ చేయి. జై శ్రీరామ్. జరిసేపు ఉండరు రా అన్న పాట అట్లా నవ్వుతారు. ఎంత కూరుంటే అమ్మో, ఎంత కూరుంటే అమ్మో, ఎంత కూరుంటే అమ్మో. మరి చిన్న రాయల తరపు నుంచి ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నారు నూకురాజ్, సాయిరామ్, శివ అండ్ బల్వీర్. ప్రీతి చివర ఉంటాదో టీ కొట్టు ఆడమేం తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీషర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హిట్ అయితే మేం కూడా చేస్తాం సిమ్ హెయిర్ కట్. మా కాలనీ కావేరి తోటి సైలెంట్ కానీ కలల్లో కాజల్ తోటు ఎంటు. ఆషాడం సెన్స్ లో హాఫ్ రెంట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో.